రాబోయే సంక్రాంతి పండుగల్లో కోడి పందాల నిర్వహణ కోసం సిద్ధమవుతున్న ఒక వ్యక్తి వద్ద కోడి మరియు 268 కోడి కత్తులను కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిలకలపూడి సీఐ అంకబాబు తన సిబ్బందితో తనిఖీలు చేస్తూ ఉండగా వ్యక్తి పోలీసులను చూసి పారిపోతుండగా అతన్ని అదుపులోకి తీసుకుని కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా ఎక్కడ జూదము గ్యామ్లింగు అదేవిధంగా కోడి పందాలు నిర్వహణకు ఎక్కడ ఎటువంటి అనుమతి లేదు. అదేవిధంగా ఈ కోళ్ళకు కత్తులు కట్టడం కానీ కత్తులు తయారు చేయడం కానీ ఇటువంటి వాటికన్నింటికీ అనుమతి లేని విషయం మీకు అందరికీ తెలిసిందే. దీని మీద పూర్తి స్థాయిగా ప్రచారం చేయడం జరుగుతుంది, అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు సంయుక్తంగా అందరికీ నోటీసులు ఇస్తున్నాము, బైండ్ అవుట్ చేస్తున్నాము. అదేవిధంగా చాలా బైండ్ అవర్కి ప్రపోజ్ చేయడం జరుగుతుంది, నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అందరికీ కౌన్సిలింగ్ చేస్తున్నాము. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మా సబ్ డివిజన్ వ్యాప్తంగా అన్ని దగ్గర సాంప్రదాయ క్రీడలకు, సాంప్రదాయ కార్యక్రమాలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు చాలా మేము అందరినీ ఎంకరేజ్ చేస్తున్నాము. ఈ రంగవల్లులు కానివ్వండి, తర్వాత ఈ ఆటల పోటీలు కానివ్వండి, అదేవిధంగా యూత్కి చాలా మంచి యాక్టివ్ కార్యక్రమాలు కానివ్వండి, ఇటువంటివన్నిటికీ ఎంకరేజ్ చేస్తున్నాము. ఎక్కడ కూడా ఇటువంటి కోడి పందాలు వీటికి అనుమతి లేదు. ఈరోజు ఈ దీని మీద మా రైట్స్ కొనసాగుతున్నాయి, కేసెస్ కడుతున్నాము. ఈరోజు కూడా చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో చిలకలపూడి ఇన్స్పెక్టర్ గారు మరియు స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ గారు వారి సిబ్బంది వారి సమాచారం మేరకు ఇన్స్పెక్టర్ గారితో కలిసి సంయుక్తంగా రైడ్ చేయడం జరిగింది.